మై డియర్ చిల్డ్రన్స్ ఈ రోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో గల 8వ పాఠం మేలుకొలుపు అనే పద్య భాగాన్ని ఎలా పాడాలో నేర్చుకుందాం దీనిని కుసుమ ధర్మన్న అనే ఒక దళిత కవి రచించిన హరిజన శతకం అనే అనుబంధం నుంచి గ్రహించబడింది కాళిదాసాది సత్కవి పొంగవులగాంచి విద్యావతియన నేవెలది యొప్పే రణసూరులగు కృష్ణ రాయాదులనుగని వీరమాతయన నేనారి తనరే నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కల్గి పుణ్యవతియన నేపొలది నిగడే కోహినూరు మొదలగు మహిత మణులనీని రత్నగర్భయన నేరాము వెలసే అట్టి సద్గుణ సంఘాత యగ విదూర సన్నత వ్రాత విపుల తేజస్సు మేత బహుల విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగు గాత భరతమాత దీనజాతుల దుర్గతి గని ఘోషులు భారతాంబ దుర్భర దుఃఖ మనుగు వరకు నిమ్నులు కురియు కన్నీరు మున్నీరు సంపూర్ణంబుగా నింకిపోవు వరకు అస్పృశ్యత బాడబాణల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు జాతి భేదక్షిన్న సకలాంగ కంబులు సంచితాకృతి ధరించు వరకు ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు హైందవుల డందముల నాశమందు వరకు ప్రతిత మంగళదత్త స్వరాజ్య రథము తెంపు సాగింతురే భారతీయ హితులు మేలుకొనమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరు సల్పమిపుడే హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు స్వర్గ పదమని నమ్ము స్వాంతమందు పరుల ధనమాన ప్రాణ సంపదల దృంచి మనుచు నుండుట పాత కంబని తలంచు వారలెందున ధన్యులు వారికెల్ల నంకిత మునర్తు దానినే నదిక భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిలగా ఇప్పుడు మనం ఒకసారి ఈ పద్య భావాలను పరిశీలిద్దాం కాళిదాసాది సత్కవి పొంగవులగాంచి విద్యావతియన నేవెలది యొప్పే రణసూరులగు కృష్ణ రాయాదులనుగని వీరమాతయన నేనారి తనరే నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కల్గి పుణ్యవతియన నేపొలది నిగడే కోహినూరు మొదలగు మహిత మణులనీని రత్నగర్భయన నేరాము వెలసే అట్టి సద్గుణ సంఘాత యగ విదూర సన్నత వ్రాత విపుల తేజస్సు మేత బహుల విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగు గాత భరతమాత సకల సద్గుణ రాశి మన భరతమాత ఈమె అందరి పాపాలను దూరం చేస్తుంది అందరూ పొగడదగినది గొప్ప తేజస్సు కలది అనేక విధాలుగా కీర్తి కలది కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగి ఉన్న పుణ్యభూమి కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి అటువంటి భరతభూమి మీకు భద్రతను కలిగిస్తుంది దీనజాతుల దుర్గతి గని ఘోషులు భారతాంబ దుర్భర దుఃఖ మనుగు వరకు నిమ్నులు కురియు కన్నీరు మున్నీరు సంపూర్ణంబుగా నింకిపోవు వరకు అస్పృశ్యత బాడబాణల జ్వాల దిగంత భూములకు జల్లారు వరకు జాతి భేదక్షిన్న సకలాంగ కంబులు సంచితాకృతి ధరించు వరకు ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు హైందవుల డందముల నాశమందు వరకు ప్రతిత మంగళదత్త స్వరాజ్య రథము తెంపు సాగింతురే భారతీయ హితులు దీనులైన తన సంతానాన్ని చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు శుభప్రదమైన స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి అణగారిన ప్రజల కన్నీటి సముద్రం
ఆరిపోయేదాకా నడపాలి, అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా నా సాగించాలి. జాతి భేదాలు పోయి భరతమాత శరీర అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దుకునే వరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మతత్రయం అనగా విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడిపించాలి. మేలుకొనమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరు సల్పమిపుడే, హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు, స్వర్గ పదమని నమ్మము స్వాంతమందు. ఓ దీనజనుడా, మేలుకో, సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నిటిపైన అందరిలాగే హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, అదే స్వర్గం. దీనినే నీ హృదయంలో గట్టిగా నమ్ము. పరుల ధనమాన ప్రాణ సంపదల ద్రుంచి మనుచు నుండుట పాత కంబని తలంచు, వారలెందున ధన్యులు వారికెల్ల నంకిత మునర్తు దానినే నదిక భక్తి. దేశమున శాంతి చేకూరి తేజరిలగా. ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలను, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బతకడం మహాపాపం అనుకునేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలా చేసేవారే ధన్యులు. అటువంటి వారికే నేను నా కవిత్వాన్ని అంకితం చేస్తాను అని కవి అంటున్నాడు. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.